అందరికీ నమస్కారం. ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇక్కడ కూర్చుని ఐ హ్యావ్ బీన్ లిస్నింగ్ టు వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఉదయ్. స్క్రీన్ పై చూస్తున్నాను చిన్నప్పటి నుంచి గుర్తులు. ఇట్ వాజ్ అ 2-hour ఫిలిం. ఐ జస్ట్ వెంట్ బ్యాక్ ఫస్ట్ వాడిని హాస్పిటల్లో చూసినప్పుడు. హీ హ్యాడ్ సమ్ మైనర్ ప్రాబ్లమ్ బర్త్ అయినప్పుడు, సో ఇన్క్యుబేటర్లో పెట్టారు. పుట్టాడు అనగానే పరిగెత్తాం చూడ్డానికి. నాన్నగారు తీసుకెళ్ళారు. అమ్మ పక్కన లేడు. ఎక్కడ ఎక్కడ తమ్ముడు ఎక్కడ అంటే, హీ వాజ్ ఇన్ ఇన్క్యుబేటర్. ఇప్పుడు కాదు, రాత్రి వచ్చి చూడొచ్చు అని చెప్పారు. ఐ కాంట్ వెయిట్. నాకు చూడాలని అక్కడ ఏడిస్తే తీసుకెళ్ళి ఒక గ్లాస్ అటువైపు ఉన్నాడు వాడు. ఇట్లా వాడిని తీసి చూపించారు. దట్ వాజ్ మై ఫస్ట్ సైట్ ఆఫ్ లై. భలే ముద్దుగా మాట్లాడేవాడు చిన్నప్పుడు. నేను అదే మొన్న ఫేస్బుక్లో పెట్టాను, తూల పక్క అని ఎవరు అడిగారు కూడా. నాన్నగారు ఎయిర్పోర్ట్లో పనిచేసేవారు. ఆ తూ అని ఏరోప్లేన్ సౌండ్, వాడికి తూ అంటే ప్లేన్. డాడీ ఎక్కడమ్మా అని ఎవరు ఏ టైంలో అడిగినా 24 hours తూల పక్క ఉన్నారనేవాడు. వెరీ స్వీట్లీ చిన్నప్పుడు కొట్లాట్లు, వెరీ దో 8 years చిన్న నాకంటే. అమ్మ వాజ్ వర్కింగ్ అట్ దట్ టైమ్, షీ వాజ్ అ క్రాఫ్ట్ టీచర్. ఒక తమ్ముడు కంటే హిస్ మోర్ ఆఫ్ అ సన్ టు మీ. భలే భలే నాటి ముద్దు ముద్దు అక్కేం చేస్తుందా అంటే, అక్క చౌకట్లే బుక్ పెక్కుని పోకుంది చాడీలు నా మీద తూగేదాన్ని నేను ఎక్కువ బుక్ పట్టుకుని. సో అమ్మ అక్కేం చేస్తుందా అంటే, బుక్ పెక్కుని పోకుంది చౌకట్లే అనేవాడు. వెరీ స్వీట్ నాటి చబి ఫెలో. దస్ ఐ కెన్ నాట్ యాక్చువల్లీ బిలీవ్ వై దిస్ హెస్ హ్యాపెండ్. ఇట్ వాస్ అ షాక్. ఐ స్పోక్ టు హిమ్ దట్ మార్నింగ్. ఇందాక ఆ ఐదుగురు స్టేజ్ పైన చూస్తుంటే ఆ ముగ్గురు బాయ్స్లో నాకు ఉదయే కనిపిస్తున్నాడు. ఐ విష్ యూ ఆల్ ఎవ్రీవన్ ఆల్ ద న్యూ కమర్స్ a very good luck, and please don't step back. Problem is there, every problem has a solution. This is not a solution for that, and you don't know the pain the left family members and going to pain. You don't know. Neenu kuda ival morning kuda news lo chustunnanu, evaro 10th class pillaru itla chesadani. No, don't do this. చేసేటప్పుడు మనకి మేబీ వీ వోంట్ నో వాట్ ఆర్ ద రియాక్షన్స్ లేటర్ ఇన్ ద ఫ్యామిలీ, బట్ ప్లీజ్ ఇట్ హర్ట్స్. ఒక్క నిమిషానికి ఏంటి జీవితం? నేను ఫస్ట్ పోతానని ఎప్పుడు అనుకునేదాన్ని. ఐ కాంట్ ఇమాజిన్ హీస్ నో మో హియర్. డోంట్ డూ దిస్. ఎనీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్. ప్లీజ్ స్పీక్అవుట్ టు వన్ పర్సన్. అండ్ ద మేజర్ థింగ్ ఇస్, అట్లాంటి మనిషి చుట్టుపక్కల వాళ్ళది మేజర్ రోల్. ప్లీజ్ సీ ఇఫ్ యువర్ లవ్డ్ వన్స్ ఇస్ డౌన్ ఇన్ ఎనీ వే, ప్లీజ్ టేక్ ఎక్స్ట్రాడినరీ కేర్. చుట్టుపక్కల వాళ్ళది మెయిన్గా వస్తుంది అక్కడ రోల్. ప్లీజ్ టేక్ కేర్. ఇట్లాంటి వాళ్ళు చెప్పి చెయ్యరు. ఐ ఫేస్ దిస్ ట్వైస్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ లాస్ట్ మై ఎల్డర్ బ్రదర్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. It's very tough for me to bear this pain twice again. But please take care of yourself and your loved ones. And don't do this. Everything has a solution. Just speak out to one person whom you feel you can. Please take care. And I will never think that this is his last movie. I'll be seeing him in all those newcomers. He is always there in everyone's heart. Keep smiling. His trademark is that smile, that dimpled smile. Please keep him alive. Keep smiling. Any problem has a solution.
God bless everyone. May my brother be happy wherever he is. Thank you. Thank you. ఉదయ కిరణ్ అంటే 95% 5% మున్నా. అసలు ఒక పార్ట్ ఆఫ్ మున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ ఆఫ్ అప్లాస్. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఐ హావ్ ఎవర్ కమ్ అక్రాస్. అండ్ ఏమంటే ఏం కావాలన్నా మున్నా 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 చిన్నప్పటి నుంచి చూసేవాడిని. స్మైల్ చేస్తూ మాలాగే వచ్చి చేసేవాడు. అసలు ఏమైనా చిన్న అసిస్టెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. And today is in fact his birthday. In fact, can we all give him a round of applause? That is the most coincidental event, in fact. I'd like to sign off by saying the statement, we miss you, Uday, is actually false. Ekkadiki yellaledu, mana madhyalone unnadu, mana hridayallo unnadu. And tanaki నచ్చినట్టు కానీ పనులు జరుగుతున్నాయి. యాక్టింగ్, డైరెక్టింగ్, ఎడిటింగ్ ఇవన్నీ మనం కంబైన్ చేస్తే 50% వర్క్ ఉంది. మిగతా 50% ఈ సినిమాని హిట్ చేయడము అది మీ చేతుల్లో ఉంది. ఐ థింక్ లెట్స్ ప్రే ఫర్ ఇట్ టు బి అ వెరీ బిగ్ హిట్. అండ్ యాజ్ అ ఫ్రెండ్ వన్స్ సెడ్, సినిమా అనే ఒక ఆర్ట్, ఒక కళ, ఇట్స్ ఇమ్మార్టలైజ్డ్. మనం విలేజ్లో వెళ్ళి మదర్ థెరెసా ఎవరని ఉంటే ఎవరికి తెలియదు, ఉదయ్ కిరణ్ ఎవరంటే తెలుసు. ఇప్పుడు ఇక్కడ నుంచి 100 సంవత్సరాల తర్వాత కూడా కనిపించచ్చు. మా నరేష్ గారు చెప్పారు నాకు, ఇన్ఫ్యాక్ట్ నన్ను ఒకసారి బూస్ట్ అప్ చేయడానికి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ క్రూ మెంబర్, ఎవ్రీ సింగిల్ పర్సన్ అసోసియేటెడ్ టు ద టీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ లైక్ టు విష్ దెమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ గ్రాండ్ సక్సెస్ ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్ హూ ప్రెజెంట్ హియర్ రైట్ టుడే. థ్యాంక్ యూ. చూడబోతున్న ఆఖరి చిత్రం, అండ్ చెప్పాం కదా ఉదయ్ కిరణ్ మన అందరి హృదయాల్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఒక దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు మన ముందే. సో ఆడియో లాంచ్ వెళ్ళిపోదాం, మెయిన్ ఆడియో లాంచ్కి. సో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మున్నాకాశి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. మోహన్ గారు, నిర్మాత మున్నా గారు, నరేష్ గారు, అండ్ సింగర్స్ సాయి శివాని, ఉమానేహ, హనుమాన్, అండ్ అతిథులందరినీ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అట్ ద సేమ్ టైం చిత్రం చెప్పాను కదా, టీమ్ అందరూ, క్రూ మెంబర్స్ అందరూ, సంగీత గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రావాలి ఓకే. ఇక అందరూ ఎవరైనా మర్చిపోతే దయచేసి అందరూ వేదిక మీద రండి. సో మరి ఉదయ్ కిరణ్ మేనకోడలు మహి ఉంది స్టేట్ని. థ్యాంక్ యూ సో మచ్. చిత్రం చెప్పిన కదా మొదటి సీడీ గారికి వరుసగా కోరుతున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి వస్తుంది. మున్నాకాశి గారు సంగీతం అందించారు. ఇంకా ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మొదటిగా అందించాలి.
ఆర్పి గారికి. సార్, ఆర్పి గారు కూడా ముందుకు వస్తూ రావాలి. రఘు కుంచే గారు, అందరూ ముందుకు వస్తారు. శ్రీదేవ్ గారు కూడా ముందుకు రావాలి. మ్యామ్ ప్లీజ్. ఉన్నగాసి గారు, ఇళయరాజా గారి ఇన్స్పిరేషన్ తో చేసిన ఈ అన్ని ట్యూన్స్ కూడా ఎంతో బాగున్నాయి. మీరు విన్నారు, ఇది అందరికి కూడా బాగా నచ్చుతాయి. ఈ సినిమా ఈ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది అనేది నా పూర్తి ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. అలాగే ఈ సినిమాకి నన్ను, నాకు టాలెంట్ ఉన్న విషయాన్ని ఉన్నా గారికి చెప్పి ఈ సినిమాకి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మా మిత్రులు ప్రొడ్యూసర్ బాల శ్రీనివాసరావు గారు, ఆయన కినో కుమార్ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలిసి ఈ సినిమాని మరింత, ఈ సినిమా యొక్క స్పిరిట్ ని, ఉదయ్ కిరణ్ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కొత్తగా వచ్చే వాళ్ళ ఇండస్ట్రీ కళాకారులందరూ కూడా ఇంకా 10 అడుగులు ముందుగా వేగంగా ఈ సినిమాతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుండేది. ఈ సినిమాలో చందు పాడిన ఒక సాంగ్ ఉంది, నీలోని ఈ కలహం అని. ఆ సాంగ్ ని రాయడానికి కూడా కారణం ఉదయ్ కిరణ్ గారే. ఎందుకంటే ఆ సాంగ్ ఫస్ట్ నేను ట్యూన్ చెప్పాను. చెప్పిన తర్వాత ఒక భయంకరంగా ఒక ప్యూర్ తెలుగు అనేది ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నారు. సో ఆ సిచ్యువేషన్కి అతను మన బలవంత పెట్టి ఆ పాట దగ్గర రాయించారు. అండ్ ఆ కంపోజింగ్ టైంలో కూడా ఈవినింగ్ 6 to 3 వరకు కూడా కూర్చున్న డేస్ ఉన్నాయి. సో ఇంకేం చెప్పాలి, సో చాలా ఉన్నాయి అందరు ట్రావెలింగ్ కూడా. సో చాలా బాగుండేది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో. చిత్రం సినిమా చూసిన రోజు ఆర్పి గారు మామ అనే సాంగ్ పాడారు ఆ రోజు ఫస్ట్ టైం థియేటర్లన్నీ షేక్ అయ్యి అప్పట్లో 2000 లో. సో ఏ రోజు ఆయన లాస్ట్ ఫిల్మ్కి నే కంపోజర్ అవుతాను ఇప్పుడు అనుకోలేదు. సో అన్ఫార్చునేట్గా జరిగింది అలాగా. సో ఒక రకంగా హ్యాపీ, ఒక రకంగా చాలా బాధగా ఉంది. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్లీ ఫ్యాన్స్ అందరికీ, వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ పర్సన్ అందరికీ కూడా థ్యాంక్స్ అలో. అండ్ మిస్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ. ఈ సినిమాని బయట వేసిన తేవడం కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎంత స్ట్రగుల్ పడ్డారో నాకు మాత్రమే తెలుసు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఆయనకి మంచి లాభాలు రావాలి, ఉదయ్ గారికి మంచి సినిమా నిలబడాలనుకున్నాను. ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్, ఉదయ్ గారు ఎప్పటి నుంచో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని తాపత్రయ పడుతుంటే ఆయన కావాలని చేయించుకున్న సబ్జెక్ట్ ఇది. సో డెఫినెట్గా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మున్నాకాశి గారు, నైట్ 2 o'clock వరకు నేను ఎప్పుడు అంటున్నామండి సార్ మ్యూజిక్ సిట్టింగ్స్లా లేదు సార్, ఇది మ్యూజిక్ క్లాస్ లాగా ఉంది సార్ మాకని ఆయన అన్ని చెప్పి రాగాలతో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళు. ఆయనకి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్. ఎండ్ సాంగ్ వచ్చి రిపీట్ సాంగ్ గొప్పగా ఉంది, బట్ నాకు నచ్చలేదు ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అది ఆయన అది ప్రాబ్లంగా ఉంది ఆ సాంగ్. నెక్స్ట్ మోహన్ గారు, ఎంత అంటే ఈగో లేకుండా, నేను చాలా చిన్నవాడు ఆయనకంటే, ప్రతి విషయంలో కూడా నాతో మాట్లాడుతూ చాలా ఈగో లేకుండా, ఉదయ్గా చెప్పిన ఈగో లేకుండా వర్క్ చేశారు నాతో, ఆయనకి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ సినిమా వర్క్ చేసేటప్పుడు క్రాంతి అనే వ్యక్తి చాలా బాగా సపోర్ట్ చేశాడు అన్ని విషయాల్లో కూడా, థ్యాంక్స్ క్రాంతి. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా తల్లిదండ్రులకు మాత్రం మీరు అనుకున్నది నెరవేరుస్తాను, మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రీజన్, మీ సినిమా పుట్టేసి రావాలని సినిమా చేయలేదు, నేను ఉదయ్ గారి కోసం సినిమా చేశానండి. డబ్బున్న సినిమా చేయలేదండి, ఫ్రెండ్స్ హెల్ప్ తో సినిమా చేశానండి. బట్ ఈరోజు ఆయన లేనిది చాలా బాధగా ఉందండి. నేను అందుకే 10 ఇయర్స్ వర్క్ చేశానండి, కానీ ఏంటో తెలియదు ఆయన పెళ్లి నేను చేశాను నా చేతుల మీద, పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకుంటానండి. కాశీకి వెళ్ళి అస్థికెళ్ళి కలిపేటప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అసలు నాకు ఆయనకి ఏంటి అనుబంధం. నాకు అసలు ఒకసారికి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటి ఆయన నువ్వు నా పెళ్లి చేసావా, నేను నీ పెళ్లి చేయాలంటుండేవాడు. ఈరోజు నేను ఆయన పెళ్లి చేసి ఆయన అస్థికెళ్ళి కలపడం ఏంటి ఇక్కడికి వచ్చి అని
ఏంటో నాకు తెలియదు అది. సో నా హెల్ప్ చేసిన ఈ సినిమా హెల్ప్ చేసిన ఫ్రెండ్స్కి అందరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా.